హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నమస్తే ఫుడీస్. ఇవాళ్టి వీడియోలో స్పెషల్ గరం మసాలా పౌడర్ తయారు చేసి చూపించబోతున్నానండి. ఈ గరం మసాలా పౌడర్ పర్ఫెక్ట్ కొలతలతో చూపించబోతున్నాను. ఇలా మనం ఇంట్లోనే మసాలా పౌడర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా ఉపయోగించుకోవచ్చండి. అలానే మనం ఇలా ఇంట్లో మసాలా పౌడర్ తయారు చేసి యూజ్ చేయడం వలన మనం చేసే కర్రీస్ అయినా నాన్ వెజ్ రెసిపీస్ అయినా అలాగే బిర్యానీ అయినా రుచి అయినా ఫ్లేవర్ అయినా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా నేను చెప్పబోయే కొలతలతో గరం మసాలా పౌడర్ ట్రై చేయండి. రుచి అయితే అమోఘంగా ఉంటుంది. మరి కరెక్ట్ కొలతలతో ఎంతో ఫ్లేవరబుల్ మసాలా పౌడర్ ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక దల్సర్ కడాయి పెట్టుకోండి. పెట్టుకుని అది వేడెక్కాక దానిలో ముందుగా ఒక కప్పు ధనియాలు లేదా 10 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకుని చిన్న మంట మీద మంచి అరోమా వచ్చేంత వరకు 5 నుంచి 8 నిమిషాలు వేయించుకోండి. అది కలర్ మారి మంచి అరోమా వచ్చిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని కనిపెట్టుకోండి. మనం ఎప్పుడు మసాలా సరుకులు వేయించినా లో ఫ్లేమ్ మీద మాత్రమే వేయించుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్ మీద వేయిస్తే తొందరగా కలర్ మారుతాయే తప్ప సరిగా వేగవు. అలాగే అరకప్పు లేదా 6 టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేసుకుని దానిలో 1 టీ స్పూన్ షాజీరా కూడా వేసుకుని, ఇది ఆప్షనల్ మాత్రమేనండి, వేసుకుని ఈ రెండింటిని మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోండి. అవి వేగాక ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. మరలా అదే కడాయిలో జాపత్రి 2 ఈ సైజు దాల్చిన చక్కెర ముక్కలు 6 వేసుకోండి. అనాస పువ్వులు 5 వేసుకోండి. నల్ల యాలకులు 5 చితక్కొట్టు వేసుకోండి. జాజికాయ 1 చితక్కొట్టు వేసుకోండి. పచ్చ యాలకులు 3 టేబుల్ స్పూన్స్ లేదా 35 యాలకులు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ లవంగాలు లేదా 50 లవంగాలు వేసుకోండి. వేసుకుని సోంపు 2 టీ స్పూన్లు వేసుకోండి. బిర్యానీ ఆకులు 5 డైరెక్ట్గా లేదా విరుపుకుని వేసుకోండి. వీటన్నిటినీ లో ఫ్లేమ్ మీద మంచి అరోమా వచ్చేంత వరకు 5 నిమిషాలు వేయించుకుని వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. మరలా అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ లేదా 20 గ్రాములు మిరియాలు, 1 టేబుల్ స్పూన్ లేదా 5 గ్రాములు పత్ర పువ్వు, అలాగే 4 ఎండుమిర్చిలను డైరెక్ట్గా లేదా విరిపి వేసుకోండి. వేసుకుని వాటిని కూడా మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టు. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పొడిగా ఉన్న మిక్సీ జార్లో వేసుకుని, అలాగే దీనిలోనే 1 టీ స్పూన్ అల్లం పొడి వేసుకుని మెత్తగా పౌడర్లా చేసుకుని 1 గాలి చొరబడిన సీసాలో వేసి స్టోర్ చేసుకుంటే చేసిన రోజు ఎంత స్ట్రాంగ్గా ఫ్లేవర్గా ఉందో అదే ఫ్లేవర్ అంతే స్ట్రాంగ్గా 4 నెలల వరకు ఉంటుందండి. సో ఇలా తయారు చేసి పెట్టుకుంటే మీరు వండే వెజ్ అండ్ నాన్ వెజ్ కూరల్లోకి బిర్యానీలోకి కొద్దిగా అంటే కొద్దిగా వేసుకుని వండుకుంటే చాలా రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్. ఏంటి, మీకు నచ్చిందా? అయితే నేను చేసిన కొలతలతో ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ద బై, ఈ రెసిపీని చదువుతూ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో వివరంగా రాయడం జరిగింది, అది చదువుతూ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.